హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హెవెన్లీ థింగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి మామిడి తాండ్రని మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. నేను ఇక్కడ పండిన రెండు మామిడికాయలు తొక్క తీసేసుకొని లోపల గుజ్జు అంతా మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి. ఇది స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. అలాగే ఒక 6 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ వేసుకున్నానండి. మామిడికాయ ముక్కలు లేకుండా చాలా స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలండి. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని ఒక ప్యాన్లోకి తీసేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి గరిటెతో తిప్పుతూ ఇది చిక్కపడేంత వరకు కుక్ చేయాలండి. హాఫ్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ కూడా వేసుకుంటున్నానండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా చేసినట్లయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియోస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తాయండి, మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. అలాగే ప్లేలిస్ట్లో 215 వరకు వీడియోస్ ఉన్నాయండి, తప్పకుండా ఒకసారి చూడండి. ప్లేట్కి నెయ్యి అప్లై చేసేసుకొని చిక్కపడిన మామిడికాయ పేస్ట్ని ఇందులో వేసేసుకుందామండి. బ్యాచులర్ హెల్ప్ తోటి మనం ఈ పేస్ట్ని పలచగా పరుచుకోవాలండి. ఈ ప్లేట్ని 2 డేస్ ఎండలో పెట్టుకోవాలండి. అదే అపార్ట్మెంట్లో ఎండ తగలని వాళ్ళు కూడా ఫ్యాన్ కింద పెట్టేసుకోవచ్చు అండి. ఎలాగో ఇది సమ్మరే కాబట్టి అది డ్రై అయిపోతుంది. నేను ఫ్యాన్ కిందే 3 డేస్ పెట్టానండి. చూడండి ఎంత ట్రాన్స్పరెంట్గా ఎలా ఊడొచ్చేస్తుందో. ఎండ్లో పెట్టేవాళ్ళు దలసరగా వేసుకున్నా బాగానే ఉంటుందండి. నేనైతే నీడలో పెడతాను కాబట్టి కొంచెం పలచగానే స్ప్రెడ్ చేశాను. మా చిన్నప్పుడు ఎక్కువ అమ్మేవాళ్ళండి ఇది, మామిడి తాండ్ర, తాటి తాండ్ర. మేము స్కూల్కి వెళ్తూ కొనుక్కొని తినేవాళ్ళం. మామిడి తాండ్ర అయితే రెడీ అయిపోయిందండి. తీ తీగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి. చాలా ట్రాన్స్పరెంట్గా ఎంత చక్కగా ఉందో చూడండి. ఇది 1 మంత్ నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెడితే 2-3 మంత్స్ కూడా నిల్వ ఉంటుంది. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.